ఏపీలో శాంతి భద్రతలపై ఈసీ నిశిత దృష్టి హత్యలు జరిగే వరకు ఏం చేస్తున్నారని ఎస్పీలను అడిగిన సీఈఓ అంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్న అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న వాలంటీర్లపై ఈసీ వేటు ఒక్కరోజే పదుల సంఖ్యలో సిబ్బందికి ఉద్వాసన వైఖరి మార్చుకోవాలని హెచ్చరిక ఏపీలో బస్ యాత్రకు సిద్ధమవుతున్న జగన్ కు చంద్రబాబు సవాలు తొలుత గత హామీలపై సమాధానం చెప్పి ప్రజల్లోకి రావాలని డిమాండ్ హోలీ పండుగలోపు తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన మల్కాజ్గిరి ఎంపీ స్థానంపై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి ధరణిలో అక్రమాలను ఆధారాలతో బయటపడతామన్న పొంగులేటి రిజిస్ట్రేషన్ల శాఖను సమగ్ర ప్రక్షాళన చేస్తామని రెవెన్యూ మంత్రి స్పష్టీకరణ కాంగ్రెస్ పార్టీ ఖాతాలను సీజ్ చేయడంపై హస్తం నేతల మండిపాటు ప్రధాని హోంమంత్రి కుట్రలో భాగమేనని సోనియా రాహుల్ విమర్శ ఎట్టకేలకు ఎన్నికల బాండ్ల సమగ్ర వివరాలు బయటపెట్టిన ఎస్బీఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన గంటల్లోనే వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఈసీ ఢిల్లీ మద్యం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేళ పలుచోట్ల హింసాత్మక ఘటనలు హత్యలు చోటు చేసుకుంటూ ఉండడంతో శాంతి భద్రతల పరిరక్షణపై ఈసీ కఠినంగా వ్యవహరిస్తోంది ఈ మేరకు రాజకీయ హింసాత్మక ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నంద్యాల పల్నాడు ప్రకాశం జిల్లాల ఎస్పీల నుంచి వివరణ తీసుకున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన హత్య రాజకీయ హింసేనని జిల్లా ఎస్పీ నివేదిక ఇచ్చారు ఆళ్లగడ్డ హత్య ఘటన కుటుంబ కక్షల వల్ల జరిగినట్టు ఎస్పీ చెప్పారు మాచర్ల కారు దహనం ఘటన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణేనని ఎస్పీ వివరణ ఇచ్చారు మాచర్ల ఘటనలో ఈ రాత్రికి నిందితుల్ని అరెస్టు చేస్తానని ఎస్పీ వివరణ ఇచ్చారు మూడు ఘటనలపై ఎస్పీల నుంచి వివరణ తీసుకున్న ముఖేష్ కుమార్ మీనా రాజకీయ హింసపై ఈ రాత్రి ఈసీకి నివేదిక పంపిస్తామని తెలిపారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాజకీయ హింస జరగకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు కోడ్ వచ్చిన మరుసటి రోజే హింసాత్మక ఘటనలు జరగటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ ఏపీలో పరిణామాల్ని ఎప్పటికప్పుడు గమనిస్తోందని సీఈఓ తెలిపారు ఇక ముందు హింసాత్మక ఘటనలు జరగకూడదని ఎస్పీలకు గట్టిగా చెప్పినట్టు వెల్లడించారు రాజకీయ హింసను ఉపేక్షించేది లేదని అన్ని పార్టీల్ని హెచ్చరించాలని అందరు ఎస్పీలను ఆదేశించినట్టు తెలిపారు పల్నాడు జిల్లా బొప్పూడిలో ఈ నెల పదిహేడున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ఎన్డీఏ ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక కోరింది ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించిన సీఈసీ త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది ప్రజాగళం సభలో ప్రధాన వేదికకు సమీపంగా ఉన్న గ్యాలరీలోనే నీళ్ల సీసాలు విసరడం తోపులాట వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి వీఐపీ గ్యాలరీ ప్రవేశ మార్గంలో తొక్కిసలాట జరగడం వివిఐపి మీడియా గ్యాలరీలోకి కార్యకర్తలు చొచ్చుకు వచ్చి తోపులాటకు దిగారు ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు మైక్ పనిచేయలేదు మైకుల వద్ద గుమిగూడిన వారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని ఎన్డీఏ నేతలు విమర్శించారు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి యంత్రాంగంతో సమర్థంగా పని చేయించలేకపోయారని ఆరోపించారు ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోకుండా వైకాపా అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్న పలువురు వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది రాజమహేంద్రవరం పరిధిలో ఇరవై మూడు మంది వాలంటీర్లపై సస్పెన్షన్ వేటుపడింది వైకాపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారంటూ పలువురు వాలంటీర్లపై ఎన్నికల అధికారులకు ఇటీవల తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిన రిటర్నింగ్ అధికారులు ఇరవై మూడు మంది వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు గుంటూరు జిల్లా చేబ్రోలు పెదకాకాని మండలాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు నలభై ఐదు మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఈ నెల పదహారున పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఏర్పాటు చేసిన సమావేశంలో వాలంటీర్లు పాల్గొన్నారు తొలి రోజే కోడ్ ఉల్లంఘన అనే పేరుతో ఈనాడులో కథనం రావడంతో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శుల నుంచి నివేదిక తీసుకున్న జిల్లా కలెక్టర్ వాలంటీర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రకాశం జిల్లా పొదిలిలో వైకాపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన ముగ్గురు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ గౌశ్య బేగం ఆదేశాలు జారీ చేశారు కృష్ణా జిల్లాలోను వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వాలంటీర్లను కూడా ఎంపీడీఓ విధుల నుంచి తొలగించారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ చర్యలు తీసుకుంటున్నా ఏమాత్రం లెక్క చేయకుండా పలుచోట్ల వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు వైకాపా అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు ఎన్నికల సంఘం ఆదేశాన్ని పెడచెవిన పెట్టి వైకాపా అధినేత సీఎం జగన్పై స్వామి భక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు బాపట్ల జిల్లా బల్లికురువ మండలం కొప్పేరపాడులో వాలంటీర్ బుర్రి దానారావు అద్దంకి మండలం గోపాలపురంలో వాలంటీర్ కారుమంచి నారాయణ వైకాపా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రచారాలు నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా మందస మండలం కుసిపద్ర జగన్నాథపురానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ దేవేంద్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారంటూ ఆర్వోకు ఫిర్యాదు అందింది దేవేంద్ర ప్రచారంపై వివరాలు అడిగామన్న ఆర్వో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినట్లు తేలితే విధుల నుంచి తొలగిస్తామని తెలిపారు అటు వ్యవసాయ శాఖ ఆధీనంలోని వైఎస్ఆర్ యాప్ సీఎం యాప్లలో జగన్ ఫోటోతో పాటు వైకాపా పార్టీ ఫ్యాన్ గుర్తు నిబంధనలకు విరుద్ధంగా కనిపిస్తోంది కోడ్ అమల్లోకి వచ్చిన అధికారులు వీటిని తొలగించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించి వాలంటీర్లతో సమావేశాలు పెట్టడమే కాకుండా తెలుగుదేశం నేతలపై దాడి చేసి తిరిగి వారిపైనే కేసులు పెట్టడం దారుణమని ఎన్డీఏ నేతలు మండిపడ్డారు గుంటూరులో తెలుగుదేశం నేత బూర్ల రామాంజనేయులు సహా తెలుగుదేశం శ్రేణులపై వైకాపా నేత బలసాని కిరణ్ అనుచరులు చేసిన దాడిపై ఎన్డీఏ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైకాపా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి వాలంటీర్లకు కానుకలు డబ్బు పంపిణీ చేసిన అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు వైకాపా దాడుల్ని పోలీసులు నియంత్రించాలని లేని పక్షంలో వైకాపా దాడుల్ని తిప్పికొట్టేందుకు ఎన్డీఏ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు ఇవాళ ప్రజలు తెరవబడతా ఉన్నారు మీ మీద అయినా కూడా మీకు బుద్ధి రాట్లా బరితెగించున్నారు ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనే ప్రయత్నం ఎక్కడ కూడా ఒక్క చోట కూడా మీరు చేయట్లా ఎస్పీ గారు కూడా చేయలేని పరిస్థితిలో మాకు మేము రక్షించుకోగలిగినటువంటి పరిస్థితి పార్టీకి ఉంది అది లేకపోతే గతాన్ని చూసుకోండి ఖచ్చితంగా అది అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా వైసీపీ ఎలక్షన్స్ మా మూడు పార్టీలు సహకరిస్తే మీకు కూడా ప్రజాక్షేత్రంలో మీకు గనక నమ్మకం ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్స్ రెండు ముందు లేదు మేము దౌర్జన్యాన్ని చేస్తామంటే మాత్రం మేము కూడా తప్పనిసరిగా దౌర్జన్యాన్ని ప్రతికించడానికి ప్రతిఘటిస్తాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి జగన్కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు గట్టి సవాలు విసిరారు మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్న జగన్ గత హామీలపై సమాధానం ఇచ్చిన తర్వాతే బస్సు ఎక్కాలని చంద్రబాబు సవాలు చేశారు ఐదేళ్ల పదవీ కాలాన్ని విధ్వంసాలకు కక్ష రాజకీయాలకు దోపిడీకి వెచ్చించిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనని చంద్రబాబు ఆక్షేపించారు వైకాపా ప్రభుత్వం తొంభై తొమ్మిది శాతం హామీల అమలు అనే జగన్ మాట బూటకమని ధ్వజమెత్తారు విశ్వసనీయతపై అతని కబుర్లు అతిపెద్ద నాటకమని దుయ్యబట్టారు జగన్ మోసాలపై లోకేష్ విడుదల చేసిన వీడియోను చంద్రబాబు రీట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పోటీ చేసే మరో పదహారు మంది సహా లోక్సభ స్థానాలకు పోటీ చేసే పదిహేడు మంది అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు ఈ మేరకు హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు దాదాపు గంటపాటు చర్చలు జరిపారు ఈ భేటీలో తెలుగుదేశం ప్రకటించాల్సిన పదహారు అసెంబ్లీ పదిహేడు పార్లమెంటు అభ్యర్థుల ఖరారుపై చర్చించినట్లు తెలిసిందే భాజపా కూడా పొత్తులో భాగమైనందున ఒకటి రెండు స్థానాల్లో సర్దుబాటుపై ఇరువురు నేతలు తుది కసరత్తు చేపట్టారు మరోవైపు చంద్రబాబు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనుండగా ఇరవై ఏడు నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం అభ్యర్థుల ఖరారుకు తుది కసరత్తు జరిగినట్లు తెలిసింది ఉమ్మడి ప్రచార వ్యూహంపై ఇరు పార్టీల అధినేతల మధ్య కీలక చర్చ జరిగినట్లు సమాచారం మల్కాజ్గిరి లోక్సభ స్థానం సహా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని పార్టీ నేతలతో సమావేశమైన ఆయన హోలీ పండుగలోపు అధిష్టానం అభ్యర్థుల్ని ప్రకటిస్తుందని తెలిపారు తనకు కొడంగల్ మల్కాజ్గిరి రెండు కళ్లలాంటివని చెప్పారు కొడంగల్కు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తున్నానో అంతే సమానంగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు మల్కాజ్గిరి సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని పేర్కొన్నారు మల్కాజ్గిరి ప్రచార మోడల్ తెలంగాణ అంతా అనుసరించేలా ఉండాలని రేవంత్ రెడ్డి వివరించారు సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో భాజపా గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లో పనిచేయాలని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని భాజపా జిల్లా అధ్యక్షులు అసెంబ్లీ కన్వీనర్స్ కార్పొరేటర్ల సమావేశానికి హాజరైన కిషన్ రెడ్డి తమ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు అత్యధికంగా భాజపా మూడు వందల డెబ్బై స్థానాల్లో గెలుపొంది స్వతంత్రంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జోసిన్ చెప్పారు అవినీతి రహిత ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అంతకుముందు అంబర్పేట పర్యటనలో కిషన్ రెడ్డి చెప్పారు లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నగారా మోగింది దేశం కోసం జరిగేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారికి ఎంత మెజార్టీ స్థానాలు లభిస్తాయో నిర్దేశించేటువంటి ఎన్నికలు ఇప్పుడు మూడు వందల రెండు స్థానాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేస్తా ఉన్నారు అందరు ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు దాటాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలు కట్టబెట్టబోతున్నారు ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీరియల్ నెంబర్లతో సహా బాండ్ల వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎస్బీఐ అందజేసింది ఎలక్టోరల్ బాండ్ల వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చినట్టు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది భద్రతా కారణాల వల్ల బ్యాంకు ఖాతాల నెంబర్లు కేవైసీ వివరాలను బహిర్గతం చేయలేదని అందులో పేర్కొంది ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది గత ఐదేళ్లలో జారీ చేసిన బాండ్ల వివరాలను ఈసీకి అందించాలని ఎస్బీఐని ఆదేశించింది తొలుత ఈ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన బ్యాంకు బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లను బయటపెట్టలేదు ఈ అంశంపై అసహన వ్యక్తం చేసిన కోర్టు ఎన్నికల బాండ్లకు సంబంధించిన నెంబర్లతో సహా ఈసీకి ఇవ్వాలని ఆదేశించగా ఇవాళ ఆ వివరాలు సమర్పించింది ఎస్బీఐ బాండ్ల వివరాలు సమర్పించిన కొన్ని గంటల్లోనే ఈసీ వాటిని వెబ్సైట్లో పెట్టింది దాదాపు వెయ్యి పేజీలలో ఆ బాండ్ల వివరాలు ఉన్నాయి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసింది తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన కొన్ని గంటల్లోనే ఈడీ రంగంలోకి దిగింది ఈ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పన్నెండు మంది సభ్యుల ఈడీ బృందం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని మరోసారి ఇచ్చింది సీఎం భద్రతా సిబ్బందికి సెర్చ్ వారెంట్ చూపి తనిఖీలు ప్రారంభించింది అరవింద్ కేజ్రీవాల్ ను కొద్దిసేపు ప్రశ్నించింది అనంతరం ఆయన్ను అరెస్టు చేసినట్లు ప్రకటించింది ఈడీ బృందం వచ్చినట్లు తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ ను ఈడీ అధికారులు అడ్డుకున్నారు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఈడీ తొమ్మిది సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కేజ్రీవాల్ స్పందించలేదు ఆ నోటీసులకు అర్హత లేదంటూ విచారణకు దూరంగా ఉన్నారు మరోవైపు సెర్చ్ వారెంట్తో ఈడీ బృందం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది అటు కేజ్రీవాల్ నివాసానికి ఈడీ బృందం వెళ్ళడానికి ముందే పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు మోహరించారు ఇప్పటికే చేరుకున్న ఆందోళనకు దిగారు మేడిగడ్డ విషయంలో బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని తెలంగాణ రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామని చెప్పిన మంత్రి ప్రభుత్వంలో ఎలాంటి రహస్యాలు దాచడం లేదని తెలిపారు విలేఖరుల ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన ఆయన ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు ధరణిపై కమిటీ చైర్మన్ కోదండరెడ్డి చెప్పిన దానికంటే ధరణిలో ఎక్కువ అక్రమాలున్నాయన్న పొంగులేటి ధరణికి చెందిన మరింత సమాచారం తన దగ్గర ఉందని అన్ని బయటపడతామని తెలిపారు ధరణిని ప్రక్షాళన చేసి ఉపయోగపడే అంశాలను ఉంచుతామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అనే అంశమే ఉండదని మంత్రి స్పష్టం చేశారు ఐదెకరాల వరకు ఉన్న కర్షకులకు రేపటిలోపు రైతు బంధు వారి ఖాతాల్లో వేస్తామన్నారు తాగునీటి సమస్య రానివ్వకుండా తెలంగాణలో ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలనను గుర్తుకు తెస్తున్నారని భారాసేత మన్నీ క్రిశాంక్ విమర్శించారు చిత్రపురి కాలనీలో మూడు వేల కోట్ల భూకుంభకోణం జరిగిందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే పోలీసులు విచారణ చేపట్టకుండా తనపై కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తన ఫోన్ పాస్పోర్టు సహా పీఏ పీఆర్ఓల ఫోన్లను సైతం తీసుకున్నారని చెప్పారు దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్న క్రిషాంక్ తన ఫోన్ పోలీసుల దగ్గర ఉందో లేక రేవంత్ రెడ్డి దగ్గర ఉందోనని అనుమానం వ్యక్తం చేశారు గతంలో డేటా గోప్యతపై సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ దాన్ని పట్టించుకోవటం లేదని ఆరోపించారు మూడు వేల కోట్ల కుంభకోణం అని పేపర్లలో మీడియా వాళ్ళు రాసిర్రు దాంట్లో ఎనుముల మహానంద రెడ్డి గారు ట్రెజరర్ అని తెలిసిన విషయం వాస్తవమే ఇవన్నీ డాక్యుమెంట్స్ ఆధారంగా మేము కోర్టుకు పోతాం నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికైనా లేకుంటే వారి కార్యాలయానికైనా మేము వేసిన ఆరోపణ లేదో తప్పు ఉందంటే మీరు విచారణ చేపట్టాలి కదా ఆ మూడు వేల కోట్ల కుంభకోణం అని మీద ఏదైతే ఈ అనుముల మహానంద రెడ్డి మీద మేము వేసిన ఆరోపణ ఆ పోస్ట్ లో మేము చెప్పింది తప్పైతే మీరు విచారణ చేపట్టండి కానీ ఫోన్ తీసుకోవడానికి మీకు ఎలాంటి హక్కు ఉన్నది ఎందుకు ఫోన్ ని సీజ్ చేసిండ్రు సీఎం రేవంత్ రెడ్డిపై భారాస నేత క్రిశాంక్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఖండించారు రేవంత్ రెడ్డిపై భారాస సోషల్ మీడియా సభ్యులు కావాలనే బురద చెల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు నిజంగా తప్పు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదన్న వెంకట్ ప్రజాప్రభుత్వంపై అనవసరంగా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు గతంలో కేసీఆర్ సోషల్ మీడియా సభ్యుని ఎలా అణచివేశారో గుర్తు తెచ్చుకోవాలని క్రిశాంకు సూచించారు ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయటం మానుకోవాలని హితో పలికారు తెలంగాణలో ఉన్న అతి పెద్ద కులం యువ కులం ఆ యువకులం ఈ రోజు రేవంత్ అన్న వైపు ఉంది రేవంత్ సర్కార్ వైపు ఉంది అసొంటి వ్యక్తి పైన తప్పుడు ఆరోపణలు చేసి ఏదైతే ఎనుములకి అనుములకి తేడా తెలియకుండా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి నేను వారికి చెప్తున్నాను తప్పు జరిగితే తప్పు ఎవరు చేసినా ఇదే మీడియా సమక్షంలో మీడియా ముఖంగా వాళ్ళ పైన చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకు వస్తాం మేము సిద్ధంగా ఉన్నాం మీరు చెయ్యలే కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజా పాలనలో మేము సిద్ధంగా ఉన్నాము నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే రావాలని చెప్పి మీడియా ముఖంగా సూటిగా कृषांकन गवाल विसुड़ना విశాఖ తీరంలో భారీ మొత్తంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది బ్రెజిల్ నుంచి విశాఖలోని ఓ ఆక్వా ఎక్స్పోర్ట్స్ కు వచ్చిన కంటైనర్లో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇంటర్పోల్ సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ ప్రత్యేక బృందం ఇరవై ఐదు కేజీల చొప్పున బరువున్న దాదాపు వెయ్యి బ్యాగుల్లో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ ను సీజ్ చేశారు ఆపరేషన్ గరుడా పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల పదహారున కంటైనర్ విశాఖకు వచ్చినట్లు గుర్తించారు ఓ ప్రైవేటు కంపెనీ వెయ్యి బ్యాగుల్లో డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు తెలుస్తోంది కేసు నమోదు చేసి కంటైనర్ను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో సీఎం జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ మంత్రి ముద్రగడ సహా పలువురు వైకాపా ముఖ్యనేతల్ని పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించిన జగన్ గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన తరపున పోటీ చేసి ఓడిన మాకినేడి శేషుకుమారిని వైకాపాలో చేర్చుకున్నారు టికెట్ రాకపోవడంతో కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్న పిఠాపురం వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కూడా జగన్ పిలిచి బుజ్జగించారు వంగ గీతను గెలిపించుకురావాలని రావాలని భవిష్యత్తులో భర్తీ చేసే పదవుల్లో తగిన ప్రాధాన్యం ఇస్తానని దొరబాబుకు హామీ ఇచ్చినట్లు తెలిసింది ఇదే సమయంలో పలు నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు అసంతృప్తుల వ్యవహారాల పరిష్కారం పైన జగన్ దృష్టి పెట్టారు పలు నియోజకవర్గాల అభ్యర్థుల్ని సీఎంఓకు పిలిపించి మాట్లాడారు నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులపై చర్చించి వారికి మార్గనిర్దేశం చేశారు దేశ సంపదను అదానీ అంబానీలకు భారతీయ జనతా పార్టీ దోచిపెడుతోందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు కార్మిక రైతు ప్రజా సంఘాల నేతల ఆధ్వర్యంలో ఐక్య సమావేశం నిర్వహించారు సమావేశంలో పాల్గొన్న షర్మిల గంగవరం పోర్టు భూముల్ని అదానీకి తక్కువ ధరకే కట్టబెట్టారని దుయ్యబట్టారు భాజపా చేసిన మోసానికే సీఎం జగన్ మౌనం వహించారని విమర్శించారు అందరినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు షర్మిల స్పష్టం చేశారు బీజేపీ చేస్తున్న మోసాన్ని గమనించాలి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక హిజాబో పుల్వామో రామ్ మందిరో ఇలాంటి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక అంశాన్ని తీసుకొస్తారు ఆ అంశం మీదనే ఎన్నికలకు వెళ్తారు బీజేపీ చేస్తున్న మోసం ప్రజలందరూ గమనించాలి కళ్ళు విప్పాలి మనం అందరం కలిసి పోరాటం చేద్దాం బీజేపీకి తో కలిసి పనిచేస్తున్న అన్ని పార్టీలను మేము వ్యతిరేకిస్తున్నాం ప్రజల తరపున మేము పోరాటం చేస్తాం రెండు పద్దెనిమిది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా చేపట్టిన నియామకాలకు సంబంధించి ఏపీ సర్కారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు హైకోర్టు డివిజన్ బెంచ్ లో స్వల్ప ఊరట లభించింది ఈ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం తాత్కాలిక స్టే ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల్ని రెండు మూడు సార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ ఏపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై డివిజన్ బెంచ్ విచారణ జరిపింది ఈ పరీక్ష మెయిన్స్ ద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది ఈ ఉత్తర్వులతో రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన వారు ఉద్యోగులుగా కొనసాగే అవకాశం ఏర్పడింది తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా బ్రాహ్మణి భువనేశ్వర్లతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న నారా కుటుంబానికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు దేవాన్షుకు ఆయురారోగ్యాలు కలగాలని శ్రీవారిని ప్రార్థించారు తర్వాత రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకున్న నారా కుటుంబం దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా అన్న వితరణకు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చారు అక్కడ భక్తులకు అన్న వడ్డించి వారితో పాటే స్వీకరించారు లోక్సభ ఎన్నికల వేళ తమ పార్టీని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది ప్రభుత్వ చర్యలు కాంగ్రెస్ పార్టీపై మాత్రమే కాదని ప్రజాస్వామ్యంపైనే ప్రభావం చూపనున్నాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ పక్కా ప్రణాళికతో కుట్రలకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు తమ పార్టీ ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించిన నిధుల్ని స్తంభింపజేశారని తమ బ్యాంకు ఖాతాల నుంచి బలవంతంగా డబ్బు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు తీవ్రమైన సవాళ్ల మధ్య కూడా బలంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్ ఆర్థిక మూలాలపై దాడి జరుగుతోందన్న వారు ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు ఈ కుట్రల ఫలితంగా కనీసం రైలు టికెట్ కూడా కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు All our bank accounts have been frozen. We can do no campaign work. We cannot support our workers, our candidates. Our leaders cannot fly from one part of the country to the other. Forget fly. They can't take a railway uh, train. And this has been done literally two months before the election campaign. Why has it been done? One notice comes from the 90s. Another notice comes six, seven years ago. Quantum amount, 14 lakh rupees. And punishment, our entire financial identity. What's interesting to me? There are institutions in this country that are supposed to protect, protect the democratic framework, and nothing is happening. And so, what sort of a democracy is this? This is a criminal action on the Congress party, done by the Prime Minister and the Home Minister. This type of activity does not happen without them in today's India. కాంగ్రెస్ కాంగ్రెస్ను ఆర్దికంగా దెబ్బతీసేందుకు ప్రధాని నరేంద్ర నరేంద్రమోదీ హోంమంత్రి అమిత్ షా నేరపూర్త చర్యలకు పాల్పడుతున్నారంటూ హస్తం పార్టీ అగ్రనేతలు చేసిన ఆరోపణల్ని భాజపా తోసిపుచ్చింది ఆర్థిక అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే హస్తం నేతలు కొత్త స్వరం అందుకున్నారని భాజపా అధ్యకుడు జేపీ నడ్డా సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నైతికంగా తప్ప ఆర్థికంగా దివాళా తీయలేదన్నారు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు స్తంభింప చేసిన కుంభకోణాల ద్వారా కూడబెట్టిన డబ్బును వాడుకోవాలని సూచించారు లోక్సభ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి ఇప్పటి నుంచే కాంగ్రెస్ కారణాలను వెతుకుతోందని నడ్డా ఎద్దేవా చేశారు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సహా తమిళనాడు నుంచి పోటీ చేసే తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది ఈ మేరకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసిన భాజపా దక్షిణ చెన్నై నుంచి తమిళిసై సౌందరరాజన్ బరిలోకి దిగుతారని తెలిపింది భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేయనుండగా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నీలగిరి నుంచి బరిలో నిలవనున్నారు కేంద్ర మాజీ మంత్రి పొన్ను రాధాకృష్ణన్ కన్యాకుమారి నుంచి పోటీ చేయనుండగా చెన్నై సెంట్రల్ అభ్యర్థిగా పి సెల్వం నెల్లూరుకు వెల్లూరుకు డాక్టర్ ఏసీ షణ్ముగం కృష్ణగిరికి సి నరసింహన్ పెరంబళూరుకు టిఆర్ పారివేందర్ తూతుకుడి నుంచి నైనర్ నాగేంద్రన్ పోటీ చేస్తారని భాజపా తెలిపింది దేశంలోని ప్రజలకు పంపుతున్న వికసిత్ భారత్ సందేశాల్ని తక్షణం ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది వికసిత్ భారత్ సందేశాలు వస్తున్నట్టు అందన ఫిర్యాదుల్ని పరిశీలించిన ఈసీ తక్షణమే సందేశాల్ని ఆపేయాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను ఆదేశించింది దేశంలో లోక్సభ ఎన్నికల్లో ప్రతి పార్టీకి సరైన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంలో భాగంగానే వికసి భారత్ సందేశాలు నిలిపివేయాల్సిందిగా ఆదేశిస్తున్నట్టు ఈసీ స్పష్టం చేసింది అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే తాము వికసితు భారత్ సందేశాలు పంపామని కేంద్రం ఈసీకి తెలిపింది సాంకేతిక కారణాల వల్లే కొంతమంది వాట్సాప్ వినియోగదారులకు ఆ సందేశం ఆలస్యంగా అందుతుండవచ్చని కేంద్రం వివరించింది ఈ అంశాలన్నింటిపై పూర్తి నివేదిక సమర్పించాలని ఈసీ కేంద్రాన్ని ఆదేశించింది ईटीवी न्यूज समाप्तम नमस्कार